మీనరాశి వారి యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి మే నెల ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి వారు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు విద్య వైవాహిక జీవితం సంతానం ఆరోగ్యకర విషయాలు ఆర్థికపరమైన విషయాలు అదేవిధంగా శుభ అశుభ ఫలితాలు మంచి చెడు ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మేధాగా చేరుతుంది ఇక మీనరాశి అనగానే పూర్వభద్రా నక్షత్రంలో నాలుగు పాదాలు ఉత్తరాభద్ర నక్షత్రంలో నాలుగు పాదాలు రేవతి నక్షత్రంలో నాలుగు పాదాలు కలిపి మొత్తం మీనరాశి వారి కిందికి వస్తారు ఇప్పుడు చెప్పుకోబోయే గోచార ఫలితాలు వీరందరికీ వర్తిస్తాయి ఇక ఈ మాసంలో మీనరాశివారు ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రయాణాలు చేయటానికి ఆసక్తిని కూడా వీరు చూపిస్తారు అంతేకాదు తరచూ స్నేహితులు బంధువులను వ్యాపార వ్యవహారిక విషయాల్లో పలు రకాల చర్చలు ఏర్పాటు చేసుకునేందుకు కలుస్తారు అంతేకాదు తాము నిర్వహించే వ్యాపారాలు మరింత ప్రతికూలతలు సాధించే అవకాశాలు కూడా ఉంటున్నాయి వాటిని ముందుకు తీసుకువెళ్లడం కోసం తమ తమ కార్యక్రమాలను ఎప్పుడూ శ్రద్ధతో ముందుకు తీసుకువెళుతూ ఉంటారు ప్రధానంగా ఈ మాసంలో మీనరాశి నుండి తృతీయ స్థానం నుండి రాహుగ్రహం సంచరిస్తుంది ఇది మీనరాశిలో అష్టమ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తుంది కాబట్టి ద్వితీయ అష్టమ స్థానంలో ఉండే రెండు పాపగ్రహాలు కఠినమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి మీనరాశి వారికి రాహు కేతు గ్రహాలు ఇచ్చే ఫలితాలు కుటుంబపరమైన విషయాలు ఆరోగ్యపరమైన విషయాలు సౌభాగ్యంలో ప్రభావాలు చూపించే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి వివిధ రూపాల్లో ఆర్థిక లాభాన్ని చేకూర్చే విధంగా కూడా ఈ మాసంలో ఫలితాలు ఉండబోతున్నాయి ఇక శారీరక బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తాయి ఈ గ్రహాలు అంతేకాదు ప్రజల్లో కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు పెంచే ప్రయత్నం చేస్తాయి మీకున్న మాట విలువ అలాగే మాట ఫలితం మెరుగుపరుచుకునేందుకు ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటారు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అందువలన ప్రతి పనిలోనూ జాగ్రత్తగా ఉండి రాహు కేతు యొక్క ప్రతికూలమైన ఫలితాల నుండి తప్పించుకునే ప్రయత్నం చేయాలి ఇక మీనరాశి నుండి అష్టమ స్థానంలో కేతు గ్రహం శారీరక అనారోగ్యాలను కలిగించే విధంగా ఉంటుంది కొన్ని పనుల్లో అడ్డంకులు సృష్టించే విధంగా కూడా ఈ గ్రహం ఉంటుంది ఆందోళనలు కలిగించే అవకాశాలు ఉన్నాయి అయితే భయాలు ఈ మాసంలో ఏర్పడతాయి ఆకస్మిక ప్రయాణాలు చోటు చేసుకుంటాయి ఇక మీనరాశివారి ఉద్యోగస్తుల విషయంలో అధికారుల యొక్క వేధింపులు కాస్త భయానికి గురి చేస్తుంటాయి తరచూ ప్రయాణాలు చేస్తుంటారు ప్రతి కార్యంలోనూ చాలా నిష్టగా శ్రద్ధగా తమ తమ ప్రణాళికను రూపొందించుకోవాల్సి ఉంటుంది ఇక మూడవ స్థానంలో వేర్వేరు రూపాల్లో గ్రహాలు మారినప్పుడు మీనరాశి నుండి ద్వితీయ స్థానంలో గురు సంచారం ఉంటుంది దీనివలన అనుకూలమైన ఫలితాలు సాధించుకునే అవకాశాలు ఉన్నా కూడా గురువు ఇచ్చే ఫలితాలు వేర్వేరు రూపాల్లో మీరు తలచింది ఒకటైతే జరిగేది ఇంకోటవుతుంది అయితే ఈ మాసంలో బంధువులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి వారితో వ్యవహరించే తీరులో కాస్త జాగ్రత్తగా ఓర్పు నేర్పుతో వ్యవహరించాల్సి ఉంటుంది అంతేకాదు ఈ మాసంలో అరణ్య ప్రయాణాలు చేయవలసి ఉంటుంది భయాలు చోటు చేసుకుంటూ ఉంటాయి అంతేకాదు దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా వ్యక్తిగత కార్యక్రమాలపైన ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించాలి ఇక ఉద్యోగాల విషయంలో కాస్త ఉన్నతంగా ఉన్న ఇబ్బందులు ఏర్పడతాయి అన్నదములతో వ్యవహరించే తీరులో ఇబ్బందులు ఉంటాయి ముఖ్యమైన అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి గతంలో చేపట్టి ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభించే విషయంలో ఉన్నత ఫలితాలు ఉంటాయి వీరికి ప్రధాన గ్రహమైన శనీశ్వరుడు ఇచ్చే ఫలితాలు వీరికి అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు ఈ రాశివారు అన్నదములతో వ్యవహరించే తీరులో కాస్త ఇబ్బందికర కార్యక్రమాలు ఉంటున్నాయి అన్నదములతో వ్యవహరించే తీరులో ఇబ్బందులు ఉంటాయి ముఖ్యమైన అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి గతంలో చేపట్టి ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించే విషయాల్లో ఉన్నత ఫలితాలు ఉంటాయి ప్రధాన గ్రహమైన శనీశ్వరుడు వీరికి అనుకూల ఫలితాలు ఇస్తాడు శనీశ్వరుడు వృత్తికి సంబంధించిన గ్రహం కాబట్టి రాశి వారు చేసే వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ఎల్లప్పుడూ జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు అధికారుల నుంచి కఠినమైన సవాళ్ళను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి ఎదుటివారు మీ యొక్క గౌరవాలు తగ్గించే ప్రయత్నం చేస్తుంటారు అదేవిధంగా మిమ్మల్ని మనస్తాపానికి గురి చేసే విషయాలు మీ ముందు మాట్లాడుతూ ఉంటారు ఇక మీ వృత్తి వ్యాపారాలు జీవనశైలియందు ఈ విషయాలు ఎక్కువగా చర్చించి అవమానపరిచే విధంగా ప్రవర్తిస్తుంటారు కాబట్టి సమయం పాటించాలి ఇక భౌతిక సౌఖ్యాలు సరైన సమయానికి అందకపోవచ్చు సంపాదించిన ధనాన్ని దాచుకున్న ధనాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి ప్రయాణాల ఖర్చులు ఒత్తిడికి గురి చేస్తుంటాయి అంతేకాదు ఒత్తిడులు ఆందోళనలు ఎక్కువగా ఉంటుంటాయి ఈ మాసంలో అనారోగ్యం కోసం వైద్య ఖర్చుల కోసం డబ్బు ఎక్కువగా ఖర్చవుతుంటుంది ప్రతిరోజు సవాళ్లు ప్రతి సవాళ్లు ఉంటూనే ఉంటాయి వీరికి కీలకమైన బుధగ్రహం రాహుతో కలిసి ఉండటం చేత వేర్వేరు రూపాల్లో మీరు పొందవలసిన ఫలితాలు కూడా త్వరగా పొందలేకపోతారు అష్టమ స్థానంలో కేతు సంచారం ద్వితీయ స్థానంలో రాహు సంచారం వీరిద్దరూ చెడు పనులు చేసేందుకు మిమ్మల్ని ప్రేరేపిస్తారు కాబట్టి జాగ్రత్త వహించాలి చెడు స్నేహాలకు చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది ఇక కుటుంబంలో ఆనందకర పరిస్థితులు తక్కువగా ఉంటాయనే చెప్పాలి ఈ మాసంలో ఇక రాహు కేతు శశ్వరుల వలన కాస్త కొత్త కొత్త సమస్యలు పెరిగే సందర్భాలు కూడా ఉంటున్నాయి మే నెల మాసంలో అవాంఛనీయ ఖర్చులు పెరుగుతాయి అంతేకాదు వివాదాలు గొడవలు ఎక్కువగా ఉంటుంటాయి మీ మాట విలువను గౌరవాన్ని కోల్పోయే సందర్భాలు ఉంటాయి ఇక మే నెలలో వచ్చే అమావాస్య పౌర్ణమి తర్వాత వీరికి కాస్త మంచి ఫలితాలు ఉంటున్నాయి అయితే అమావాస్య తర్వాత వీరు చేసే ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి ఈ మాసంలో వచ్చే పౌర్ణమి తర్వాత వీరు చేసే వృత్తి ఉద్యోగాల్లో కాస్త మంచి ఫలితాలు ఉంటున్నాయి పెట్టుబడుల విషయంలో లాభాలు ఉంటాయి అదేవిధంగా ఈ పౌర్ణమి తర్వాత మీరు కోరుకున్న వాహనాలు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుంది ఇక మేనరాశి వారు ఈ మే నెల మాసంలో చేయవలసిన పరిహారాలు నిరంతరం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవాలి వెంకటేశ్వర స్వామివారిని ఆరాధించాలి వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకోవాలి ఆలయాల్లో దీపారాధనకు నూనెను దానం చేయాలి నిత్యం శివ పంచాక్షరి మంత్రాన్ని జపించాలి మీ కుల దేవతను ఎక్కువగా ఆరాధించాలి ఈ విధమైన పరిహారాలు చేస్తే వీరికి మంచి ఫలితాలు ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి